మొదటిసారి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారట విడుదల రజని వైసీపీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ విడుదల రజని తెలుగుదేశం పార్టీలో వచ్చిన ఆవిడే కానీ చంద్రబాబు పైన అలాగే మిగతా నాయకుల పైన అసలు వాళ్ళకి పరిపాలన అంటే తెలియదు అన్నంత హేళనగా అయితే మాట్లాడారు ఆ వ్యక్తే ఈ రోజు ఏపీకి సీఎంగా మారారు అందుకే ఇక చేసేదేమీ లేక చంద్రబాబుకి సంబంధించి రిక్వెస్ట్లకు వెళుతోందట విడుదల రజని విడుదల రజని గతంలో ఏపీకి సంబంధించి హెల్త్ మినిస్టర్ గా ఉన్నారు గతంలో ఏ మినిస్టరు ఎందుకోసం ఎవరి కోసం చేశారు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవ్వరు కనపడే వాళ్ళు కాదు వినపడేవాళ్ళు కాదు వాళ్ళ పేర్లు తప్ప వాళ్ళు ఏం చేసేవారు అనేది ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే వాళ్ళ పదవుల తరపు నుంచి వాళ్ళు ఏ పనులు చేసినట్టుగా అయితే చెప్పడం లేదు అయితే అంతటి అద్భుతమైనటువంటి పాలన అందించారు కాబట్టి పదంటే పది చోట్ల కూడా గెలవడానికి ముక్కి ముక్కి మూలిగి వచ్చారు సో ఆ పరిస్థితుల్లో కూడా ఇప్పుడు విడుదల రజనీకి చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారట గతంలో తెలుగుదేశం పార్టీతో ఉన్న ఒకే ఒక్క కారణంగా విడుదల రజనితో మాట్లాడడానికి చంద్రబాబు సీఎం గా మరి ఫిక్స్ అయిపోయారు ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారట విడుదల రజని తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో తన అధికార పక్షంలో ఉన్నటువంటి సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అయినా సరే ఎవరికి అదరక బెదరక ఉన్నానని ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి మరి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాము కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని సవాళ్ళతో అంతే అంతేగాని కక్ష సాధింపు చర్యలు దాడులు లాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది ఇప్పటికే రోజా అలాగే కొడాలి నాని లాంటి వ్యక్తులకి మరి దాడులు అయితే ఎదురయ్యే ఇప్పుడు నాకు కూడా అలాంటి మరి ఒక నిఘా సంస్థ అయితే